ప్రకాశం జిల్లాలో ఎక్కడ చూసినా భూ కుంభకోణాలే దర్శనమిస్తుంటాయి ప్రధానంగా ఒంగోలు మార్కాపురం కనిగిరి కేంద్రాలుగా నకిలీ డాక్యుమెంట్లు స్టాంపుల కుంభకోణాలు గతంలో భారీగా జరిగాయి దీంతో వైసీపీ ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి లోతుగా ఇన్వెస్టిగేషన్ చేపట్టింది కానీ అర్ధాంతరంగానే ఆ ఇన్వెస్టిగేషన్ నిలిచిపోవడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు నకిలీ స్టాంపులు కుంభకోణాలపై అసలు దోషులను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలంటూ తెలుగు తమ్ముళ్లు ఆనాడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఇదిలా ఉంటే అప్పటి జిల్లా ఎస్పీ మాలికా గార్గ్ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్లు ఈ కుంభకోణంపై ప్రత్యేక దృష్టి సారించారు ఈ వ్యవహారంలో అప్పటి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం కేసు దర్యాప్తును వేగవంతం చేసి దోషులను పట్టుకోవాలంటూ ఎస్పీకి కలెక్టర్కు చెప్పారు దీంతో అధికారులు స్పీడ్ పెంచి నకిలీ స్టాంపులు భూ కుంభకోణాలపై దృష్టి సారించారు అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా వేలాది డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని వాటిలో నూట ముప్పై డాక్యుమెంట్లను నిశితంగా పరిశీలించారు ప్రధానంగా డాక్యుమెంట్లు నకిలీవా లేక ఒరిజినల్ అని తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ శాఖల సమన్వయంతో సిట్ దర్యాప్తు చేపట్టింది అందులో భాగంగా గతంలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి మరో పన్నెండు మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని అధికారులు వెల్లడించారు ఈ సిట్ బృందంలో అప్పటి ఒంగోలు డీఎస్పీ నారాయణ రెడ్డి దర్శి డిఎస్పీ అశోక్వర్ధన్ ఎస్పీ డిఎస్పీ పి మర్యదాసులతో పాటు మరికొంతమంది ఉన్నారు ఈ నకిలీ డాక్యుమెంట్ల స్టాంపుల కుంభకోణంలో వైసీపీ పెద్దలు పెద్ద ఎత్తున ఉన్నారన్న ఆరోపణలు వినిపించాయి ప్రధానంగా ఒంగోలు మార్కాపురం నియోజకవర్గాల్లో భారీగా ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయి కొద్ది శాతం మాత్రమే కనిగిరిలో జరిగిందన్న ప్రచారమూ జరిగింది ఒంగోలులో జరిగిన భూ కుంభకోణాల్లో వైసీపీలోని పెద్ద నేతలే ప్రముఖ పాత్ర పోషించారన్న విమర్శలు వెల్లువెత్తాయి ఇవన్నీ వెలుగులోకి రావడంతో భూములు కలిగిన వారిలో టెన్షన్ నెలకొంది అసలు తమ భూములు ఉన్నాయో లేవో అని ఇతర దేశాలు రాష్ట్రాల్లో ఉన్నవారు తమ భూములను పరిశీలించుకొని వెళ్లారు వైసీపీ ప్రభుత్వ హయాంలో భూములకు భద్రతే లేకుండా పోయిందని తెలుగు తమ్ముళ్ళు ఆందోళన బాట పట్టడం కూడా జరిగింది ఇదే విధంగా కొంతమంది వైసీపీ నాయకులు కార్యకర్తలు ఖాళీగా ఉన్న భూముల్లో సైతం కొష్టాలు వేసి అసలు లబ్ధిదారుడు వస్తే వారిని బెదిరించడం లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామంటూ బెదిరించడం సర్వసాధారణంగా జరిగిపోయింది జిల్లాలో వైసీపీ పతనానికి కూడా ఇదొక వ్యవహారంగా చెప్పుకోవచ్చు అన్న చర్చ కూడా ఆనాడు జరిగింది ఒంగోలుతో పాటు కొత్తపట్నం మండలంలోని నకిలీ స్టాంపుల వ్యవహారాలు జోరుగానే సాగుతున్నాయి పూర్తి స్థాయి దర్యాప్తు జరిగితే బడా నేతల భాగోతం తెరపైకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇదిలా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూ కుంభకోణాలపై ప్రత్యేక దృష్టి సారించారు